వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అవు కరెక్ట్ అబ్బా, నీకు ఆ రోజు నీతో టౌన్ ప్లానింగ్ మేము ఇద్దరం. నువ్వు వెంకట్ భాస్కర్ ఇంకేనా? మరి నీ ముఖం కూడా చూడాలి నా దగ్గర నైతే నా దగ్గర వచ్చాడు. తెచ్చుకోవాలని ఆ రోజు చెప్పి మధ్యలో వచ్చిన వాళ్ళు ఎన్ని డాక్టర్ ఒక డాక్టర్ ఉందా? ఒక డాక్టర్ ఏ రోజు ఉన్నప్పుడు నీతో పాటు మీ ముగ్గురు కాక డ్రైవర్ ఆటో డాక్టర్ డ్రైవర్ ఎవరు? ఏమో ఆయన తెలియదు. మున్సిపాలిటీ డాక్టర్ అది కూడా చెక్ చేయాలంటే. అవు కరెక్ట్ అబ్బా, నీకు ఆ రోజు నీతో వచ్చారు. టౌన్ ప్లానింగ్ మేము ఇద్దరం. నువ్వు వెంకట్ భాస్కర్ ఇంకేనా? మరి నీ ముఖం కూడా చూడాలి నా దగ్గర నైతే నా దగ్గర వచ్చారు. తెచ్చుకోవాలని ఆ రోజు చెప్పి మధ్యలో వచ్చిన వాళ్ళు ఎన్ని డాక్టర్ ఒక డాక్టర్ ఉందా? ఒక డాక్టర్ ఏ రోజు ఉన్నప్పుడు నీతో పాటు మీ ముగ్గురు కాక డ్రైవర్ ఆటో డాక్టర్ డ్రైవర్ ఎవరు? ఏమో ఆయన తెలియదు. మున్సిపాలిటీ కదా డాక్టర్ అది కూడా చెక్ చేయాలంటే. అవు కరెక్ట్ అబ్బా, నీకు ఆ రోజు నీతో వచ్చారు. టౌన్ ప్లానింగ్ మేము ఇద్దరం. నువ్వు వెంకట్ భాస్కర్ ఇంకేనా? మరి నీ ముఖం కూడా చూడాలి నా దగ్గర నైతే నా దగ్గర వచ్చారు. తెచ్చుకోవాలని ఆ రోజు చెప్పి మధ్యలో వచ్చిన వాళ్ళు ఎన్ని డాక్టర్ ఒక డాక్టర్ ఉందా? ఒక డాక్టర్ ఏ రోజు ఉన్నప్పుడు నీతో పాటు మీ ముగ్గురు కాక డ్రైవర్ ఆటో డాక్టర్ డ్రైవర్ ఎవరు? ఏమో ఆయన తెలియదు. మున్సిపాలిటీ కదా డాక్టర్ అది కూడా చెక్ చేయాలంటే. అవు కరెక్ట్ అబ్బా, నీకు ఆ రోజు నీతో పాటు వచ్చారు. టౌన్ ప్లానింగ్ మేము ఇద్దరం. నువ్వు వెంకట్ భాస్కర్ ఇంకేనా? మరి నీ ముఖం కూడా చూడాలి నా దగ్గర నైతే నా దగ్గర వచ్చారు. తెచ్చుకోవాలని ఆ రోజు చెప్పి మధ్యలో వచ్చిన వాళ్ళు ఎన్ని డాక్టర్ ఒక డాక్టర్ ఉందా? ఒక డాక్టర్ ఏ రోజు ఉన్నప్పుడు నీతో పాటు మీ ముగ్గురు కాక డ్రైవర్ ఆటో డాక్టర్ డ్రైవర్ ఎవరు? ఏమో ఆయన తెలియదు. మున్సిపాలిటీ డాక్టర్ అది కూడా సంబంధించిన కలప ముందు జరిగిన విషయాన్ని కంప్లైంట్ రూపంలో ఇచ్చినట్లయితే మన ఇంకా మన మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తులు పట్టణంలో అక్కడక్కడ ఉన్నాయి, బోర్డు భూములు మోడలైనవి. దీనిందరూ ఈ యొక్క ఎవరైతే తమ సంబంధించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే రేపు రాబోతున్న రోజుల్లో మన మున్సిపల్ ఆస్తులు కూడా బయట ఉన్నాయి కాబట్టి నిలయంలో కాపాడాలని నా ఉద్దేశం. కాబట్టి దీన్ని తమరు కమిషనర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కలబోతున్న కంప్లైంట్ నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. సామాన్లు ఏమి ఉన్నాయి మన సామాన్లు మన మున్సిపాలిటీలో ఇవన్నీ ఎక్కడ ఎక్కడ మాయమైన అర్థం కాలేదు అధ్యక్ష. వీరప్పన్ వీరప్పన్ వచ్చినారు ఇక్కడ కూడా ఏ
ఎందుకు వాళ్ళని పట్టించి మీరు రుజువు చేయాలా? ఈ దొంగతనాలు మా మేము ఉండేటప్పుడు జరగకూడదు, ఎవరన్నా చేస్తే వాళ్ళకి శిక్షలు పడతాయని మేము అడగాల్సిన దుస్థితి వచ్చింది. కమిషనర్ గారు ఇది మేము అడగాల్సిన దుస్థితి వచ్చింది. కమిషనర్ గారు ఇది మేము అడగాల్సిన దుస్థితి వచ్చింది. కమిషనర్ గారు ఇది అర్థమే కావడం లేదు. చెప్పండి దొంగలో మంచి చెడు ఉంటారన్నమాట. అట్లా ఏదైనా మంచి దొంగ అని ఏదైనా కేసు పెట్టకుండా కేసు పెట్టామని చెప్పిందా మీరు? ఆ మాట చెప్పండి. ఆ మాట చెప్పండి. దొంగతనం జరిగింది వాస్తవం. దొంగతనం జరిగింది వాస్తవం. దొంగతనం జరిగింది వాస్తవం. దొంగతనం జరిగింది వాస్తవం. అవన్నీ వద్దు సార్, ఇక్కడ దొంగతనం జరిగింది ఇవన్నీ అని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చేయండి. వాళ్ళు వచ్చి మళ్ళీ సీసీ కెమెరాలు చూస్తారు, అడుగుతారు, అన్ని చేస్తారు. మీరు ఇంత లేట్ చేసేసరికి సీసీ కెమెరాలో దాని యొక్క మెమోరీ యొక్క డేస్ లిమిట్ ఉంటాయి 15 రోజులని. ఆ 15 రోజులు దాటినాక ఆ మొదటి రోజుని పోదాలి దాంట్లో. అంటే ఇవన్నీ అయిపోవాలని మీరు కావాల్సిందే ఇయ్యలేదని మాట్లాడాలి. అప్పటికే చెక్ చేశా దాంట్లోనే లేదు. ఎందుకంటే డేట్ ఆఫ్ టెస్టింగ్ కూడా చెప్పడం మనకు ఏ సెప్టెంబర్లో అక్టోబర్లో చెప్తున్నారు. అప్పుడు ఏమైనా కానీ సార్ మీరు ఏం చేస్తారు? మీరైతే మంచి వాళ్ళే, అందరూ బాగున్నాలే, మాంసం మాయమైపోయింది. ఈడ టేకు చెక్కలు ఐరన్ యాంగిల్ 5 లక్షలకు అమ్ముకు తిన్నారు. ఎవరు దొంగతనం చేస్తున్నారు? మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వడం లే? ఈ రోజు మీరు కంప్లైంట్ ఇవ్వండి. దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వండి. ఆఫీస్లో ఫైల్స్ మాయమైపోతాయి. ఆఫీస్లో అవి తీసుకుపోవాలంటే ఖచ్చితంగా బండి రావాలా, మనుషులు ఎత్తాలా, తీసుకుపోవాలా? మన దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎట్లా తీసుకుపోయినారు వాళ్ళు? ముందు మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? మీరు కంప్లైంట్ ఇవ్వకపోతే మీ మీద అనుమానం చేయాల్సిన పని వస్తుంది. దయచేసి ముందు ఇమీడియట్లీ ఆఫీస్లో వచ్చి కొట్టిపోతున్నా కంప్లైంట్ లేరు, ఆఫీస్లో వైద్య మాయమైనా కంప్లైంట్ లేరు, ఆఫీస్లో వచ్చి టేపు చెక్కలు సామాన్లు అన్ని ఎత్తుకుపోతున్నారు వాళ్ళు, అయినా మీరు కంప్లైంట్ ఇవ్వడం లేదు. కారణం ఈ విషయం ఆల్రెడీ మాట్లాడు చైర్మన్ గారు ఏమనుకోవద్దు. ఈ హౌస్ కు గత మీ ఇద్దరే మీరు ఖచ్చితంగా దీన్ని బాధ ఇప్పుడే కంప్లైంట్ రాయండి. రాయండి 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 పత్రికలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కంప్లైంట్ రాయండి. దొంగతనం జరిగిందని వాళ్ళు విచారిస్తారు, వాళ్ళకి తెలుస్తాయి ఈవెంట్స్ ఖచ్చితంగా చెప్తాయి. ఎందుకంటే యాడైనా అమ్మని వాళ్ళు పట్టుకొని వస్తారు. మనం కూడా కనుక్కుంటాము, మనం కూడా సహకరిస్తాం పోలీసులకు. ముందు మీరు ఇప్పుడే కంప్లైంట్ రాసి కంప్లైంట్ చేయండి, రిజిస్టర్ చేయండి. ఎందుకు కావాలండి? ఇట్ట చేస్తే ఇక అన్ని తీసుకుపోతారు. ఇంకొకటి మేఘా పైపులను నాకు ఎవరైనా ఆ మేఘాల పైపు పెట్టితే ఆ సైజాన్ని ఈ కోర్టు సరిపోతుంది. మామ మాట కాదు, దీని మీద మీరు పరిగణించడం లేదు. ఆ విధంగా కూడా ఏం పరగడం లేదు, కేసులు పెట్టడం లేదు. మీరు మంచోళ్ళే, కానీ కింద ఉండే వాళ్ళు ఎప్పుడైనా ఎంతో పొందుతాయి. చైర్మన్ కానీ మీరు కానీ మీ యొక్క మంచితనాన్ని వాళ్ళు అరుసుగా తీసుకొని ఎవరో ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఇవ్వకుంటే ఈరోజు అజెండా చదవనీయరు. ముందు మీరు రాయండి, మీరు కంప్లైంట్ కూడా మనం ఇట్లా వదిలేస్తే మున్సిపాలిటీలోకి వచ్చి వేరే వాళ్ళ ధ్వజంగా మన వాళ్ళు పెట్టాం పెట్టడం సామాన్య స్కూల్లో అనిపిస్తా ఉండదు. మనం ఫేస్ పెట్టడం బయట సార్ మన ఆఫీస్ లో సామాన్య కొనుగోలు 5 మూటలు కొనుగోలు కల్ప సామాన్ అంతా పాత బిల్డింగ్ ఉంది. పాత బిల్డింగ్ అంతా మనం మంచి వాల్యుబుల్ కల్పాలి, అదంతా పోయింది. మామూలు ఏదైనా యాదం వేయాలి ఈ ఇష్యూ వచ్చింది, యాలం వేయాలా అనే ఇష్యూ. అసలు ఇదంతా లేకుండా మనం ఒక్కనే పడేయడం దీని మీద కేసు పెట్టడం ఒకటి, కొత్తగా ఉన్న స్కామ్ ఏదైతే ఉందో
దాన్ని తీసుకొని గాలం చేయాలి. అది ఈరోజు కలెక్ట్ చేస్తున్నాను కూడా ఇన్ఫర్మేషన్. ఎన్ని శాతం మాట్లాడాలి ఇప్పుడు ఇక్కడ ఉండే వస్తువులు బిల్డింగ్ ఎమర్జెన్సీ చేసినట్లు దంతలు జూలాలు కిటికీలు రాజులు ఏమి ఉన్నాయో అది మున్సిపల్ స్టాఫ్ మున్సిపల్ కార్టర్లతో కొంత రోజు డిస్కస్ జరిగింది. పోలీస్ కేసు కట్టే దాని మీద ఏదో ఒక విలేకరి చేసిన తప్పుకు అందరు విలేకరులకు చెడపేరు వస్తారు. ఏదో ఒక విలేకరి చేసిన తప్పుకు అందరు విలేకరులకు చెడపేరు వస్తారు. ఏదో చర్చకు వచ్చినటువంటి అంశము ఈ కలప పాత కలప ఏదైతే ఉందో దాన్ని బయట ఉన్నటువంటి దాన్ని దొంగిలించారు అనేటువంటి విషయము గౌరవ సభ్యులు కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఇది ఈ యొక్క కలప తీసుకెళ్ళడం తర్వాత దాని యొక్క సీసీ ఫుటేజ్ అంటే సీసీ కెమెరాల్లో మనము నిర్ధారణ అంటే రికార్డ్ అయినటువంటి ఇమేజెస్ కానీ లేకుంటే దాని యొక్క వీడియో ద్వారా చేయించాలనుకోవడం జరిగింది. కాకపోతే ఇది అంటే ఈ అంటే ఈ థెఫ్ట్ ఏ రూపంలో అంటే ఏ రోజు జరిగింది అనేది కూడా మేము వరుసగా మా దగ్గర ఉన్నటువంటి సమాచారము మరియు పోలీస్ వారు అమర్చినటువంటి సీసీ ఫుటేజ్ల ద్వారా కానీ దాన్ని వెతికించే ప్రయత్నము జరుగుతూ ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అది పోయిందనే విషయం ఎంత క్వాంటిటీ తీసుకున్నారు అంతకుముందు ఉన్నటువంటి మనకు అంటే ఆ సీసీ ఫుటేజ్లో మనకు అర్థమవుతుంది క్వాంటిటీ కూడా ఏది ఎంత అంటే ఉంది తర్వాత లేదు అనే విషయం కూడా ఎంత పోయిందనేది తీసుకుని దాని మీద పోలీస్ వారి సహకారంతో కూడా తీసుకుని ఇది దర్యాప్తు చేయమని అడుగుతున్నాము. ప్లస్ ఆ సీసీ ఫుటేజ్లు ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది, ఆ లోపల ఉందా లేదా కూడా మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా చూసుకొని చేయడం జరుగుతుంది. గౌరవ సభ్యులు కూడా తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది కూడా అసిస్టెంట్ కమిషనర్ గారు తీసుకున్నారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. దాన్ని అసిస్టెంట్ కమిషనర్ గారి ద్వారా తర్వాత ఇతర బృందం ద్వారా పోలీస్ వారి సహకారంతో చేయడం జరుగుతుంది. ఎస్ పోలీస్ వారికి కంప్లైంట్ అదే రోజు చేసినట్టున్నారు కానీ దాని మీద క్లియర్గా ఏ రోజు ఎప్పుడు జరిగింది అనేది అంటే నేను చెప్పినటువంటి ఈ మొత్తం వివరణ అంతా కూడా ఈ వివరణతో కూడినటువంటిది ఇవ్వాల్సి వస్తుంది. ఊరికే చేశారు కానీ అలా కాకుండా వివరణతో కూడినటువంటిది కావాలి మాకు, ఎందుకంటే వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏముంది మా దగ్గర ఉన్నటువంటి సమాచారం సీసీ ఫుటేజ్ తీసుకొని చేయడం. పాత కౌన్సిలర్లు తర్వాత కింద టీపీఓ సెక్షన్ ఇంజనీర్ సెక్షన్ విభాగం నుండి కుర్చీలు మొత్తం విలువైన సామాన్ అంతా భద్రపరిచడం మొత్తం వెళ్ళిపోయింది సార్ కొద్ది ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి అంటే మీరు చెప్పిన పాయింట్లో కూడా ఒక అర్థం ఉంది, అంటే అప్పుడు ఏముంది అనే దానికంటే కూడా దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లేదు దాన్ని ఏదైనా వేలం వేసి తర్వాత ఏదైనా ఎవరైనా తీసుకెళ్తారా అది కూడా చేయాలి. పాత సామాను వేలం వేస్తే మనకి ఇటువంటి సమస్యలు రావు. మేము ఇంజనీరింగ్ వారికి వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మనము పాత సామాన్ ఏదైనా విలువైంది ఉంటే గుర్తించడం నాట్ ఓన్లీ హియర్ మన ఏది వాటర్ వర్క్స్ దగ్గర కావచ్చు మన మున్సిపల్ అసెట్స్ ఏదైతే ఉందో మనకి స్క్రాప్ ఏదైతే మనం డిస్పోజ్ చేస్తున్నామో దాన్ని వీలైతే విలువైన సామాగ్రి చెక్క సామాన్ కావచ్చు ఇనుప సామాన్ కావచ్చు దాన్ని వేలం వేస్తే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఉంది. ఎన్నిగారితో కూడా ఈ విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. సో మేము ఉన్నటువంటి దాన్నైనా నెక్స్ట్ ఒక ప్రాసెస్ ఒక ప్రొసీజర్ ద్వారా దాన్ని మనం డిస్పోజ్ చేసి కరెక్ట్గా ఎందుకంటే మనం ఇట్లా పడేయడం వల్ల ఎవరంటే వాళ్ళు చేసి ఆరోపణ రావడం ఇవన్నీ లేకుండా పూర్తి స్థాయిలో ఒక సమస్యకు శాశ్వతంగా పరిష్కారం కనుక్కుందామనేది కూడా ప్రయత్నం జరుగుతుంది. ఐదు మోటార్లు అది 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 మేము ఆల్రెడీ ఇంజనీర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే దాని విషయంలో ఎవరు తీసుకున్నారో ఆ వాచ్మెన్ యొక్క దీన్ని పెంచడం అంటే వాచ్మెన్ దానికి కరెక్ట్గా సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా చేస్తాం.